రాజులు మొదటి గ్రంథము 15వ అధ్యాయం. నెబాతు కుమారుడను రాజునైన యెరోబాము ఏలుబడిలో 18వ సంవత్సరమున అబియాము యోదావారిని ఏలనారంభించెను. అతడు 3 సంవత్సరములు యెరూషలేములందు రాజుగా ఉండెను. అతని తల్లి పేరు మయకా, ఆమె అబిషాలోము కుమార్తె. అతడు తన తండ్రి పూర్వము అనుసరించిన పాపమార్గములన్నిటిలో నడిచెను. తన పితరుడైన దావీదు హృదయము తన దేవుడైన యెహోవా ఎడల యథార్థముగా ఉన్నట్లు అతని హృదయము యథార్థముగా ఉండలేదు. దావీదు హిత్తీయుడైన ఉరియా సంగతియందు తప్ప తన జీవిత దినములన్నీ యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనుచు యెహోవా అతనికిచ్చిన ఆజ్ఞలలో దేని విషయమందును తప్పిపోకుండెను గనుక దావీదు నిమిత్తము అతని తరువాత అతని కుమారుని నిలుపుటకును యెరూషలేమును స్థిరపరచుటకును అతని దేవుడైన యెహోవా యెరూషలేమునందు దావీదునకు దీపముగా అతన్ని ఉండనిచ్చెను. రెహబాము బ్రతికిన దినములన్నీ అతనికిని యెరోబామునకును యుద్ధము జరుగుచుండెను. అబియాము చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన వాటన్నిటినీ గూర్చియు యోధారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. అబియామునకును యెరోబామునకును యుద్ధము కలిగి ఉండెను. అబియాము తన పితరులతో కూడా నిద్రించగా వారు దావీదు పురమందు అతనిని సమాధి చేసిరి. అతని కుమారుడైన ఆసా అతనికి మారుగా రాజాయెను. ఇశ్రాయేలు వారికి రాజైన యెరోబాము ఏలుబడియందు 20వ సంవత్సరమున ఆసా యూదావారిని ఏలనారంభించెను. అతడు 41 సంవత్సరములు యెరూషలేములందు ఏలుచుండెను. అతడు అవ్వ పేరు మైకా, ఈమె అబిషాలోము కుమార్తె. ఆసా తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకుని పురుషగాములను దేశంలో నుండి వెళ్లగొట్టి తన పితరులు చేయించిన విగ్రహములన్నిటినీ పడగొట్టెను. మరియు తన అవ్వయైన మైకా అసహ్యమైన ఒక దాన్ని చేయించి దేవతాస్తంభము ఒకటి నిలుపగా ఆసా ఆ విగ్రహమును చిన్నాభిన్నములుగా కొట్టించి కిద్రోను వారును దాన్ని కాల్చివేసి ఆమె పట్టపుదేవి కాకుండా ఆమెను తొలగించెను. ఆసా తన దినములన్నీ హృదయపూర్వకముగా యెహోవాను అనుసరించెను కాని ఉన్నత స్థలములను తీసివేయకపోయేను. మరియు అతడు తన తండ్రి ప్రతిష్ఠించిన వస్తువులను తాను ప్రతిష్ఠించిన వస్తువులను వెండియు బంగారమును ఉపకరణములను యెహోవా మందిరములోనికి తెప్పించెను. వారు బ్రతికిన దినములన్నిటిను ఆసాకును ఇశ్రాయేలు రాజైన బైషాకును యుద్ధము జరుగుచుండెను. ఇశ్రాయేలు రాజైన బైషా యోధా వారికి విరోధి అయి ఉండి యోధా రాజైన ఆసా యద్ద నుండి ఎవరునూ రాకుండను అతని యద్దకు ఎవరునూ పోకుండను రామా పట్టణమును కట్టించెను. కాబట్టి ఆసా యెహోవా మందిరపు ఖజానాలోను రాజనగరు యొక్క ఖజానాలోను శేషించిన వెండి అంతయు బంగారం అంతయు తీసి తన సేవకుల చేతికి అప్పగించి హెజ్జోనునకు పుట్టిన టెబ్రిమ్మోను కుమారుడును దమస్కులో నివాసము చేయిచ్చు అరామునకు రాజునై ఉన్న బెన్హదదుకు పంపి మనవి చేసినదేమనగా, నీ తండ్రికి నీ నా తండ్రికి సంధి కలిగి ఉన్నట్లు నీకును నాకును సంధి కలిగి ఉండవలెను, కనుక వెండి బంగారములను నీకు కానుకగా పంపించుచున్నాను. నీవు వచ్చి ఇశ్రాయేలు రాజైన బైషా నా యద్ద నుండి తిరిగిపోవునట్లు నీకును అతనికి నీ కలిగిన నిబంధనను తప్పింపవలెను. కాబట్టి బెన్హదదు రాజైన ఆసా చెప్పిన మాటకు సమ్మతించి తన సైన్యముల అధిపతులను ఇశ్రాయేలు పట్టణముల మీదికి పంపి ఇయోనును దానును అబెల్బత్మైకానును కిన్నెరాతును నఫ్తాలి దేశమును పట్టుకుని కొల్లపెట్టెను. అది బైషాకు వర్తమానము కాగా రామాపట్టణము కట్టుట మాని తిర్సాకు పోయి నివాసము చేసెను. అప్పుడు రాజైన ఆసా ఎవరునూ నిలిచిపోకుండా యోధాదేశపు వారందరూ రావాలని ప్రకటన చేయగా జనులు సమకూడి బైషా కట్టించుచుండిన రామాపట్టణపు రాళ్లను కర్రలను ఎత్తుకుని వచ్చిరి. రాజైన ఆసా వాటి చేత బెన్యామీను సంబంధమైన గెబను మిస్పాను కట్టించెను. ఆసా చేసిన ఇతర కార్యములను గూర్చియు అతని బలమంతటిని గూర్చియు అతడు చేసిన సమస్తమును గూర్చియు అతడు కట్టించిన పట్టణములను గూర్చియు యోధారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. అతడు వృద్ధుడైన తరువాత అతని పాదముల యందు రోగము పుట్టెను. అంతటా ఆసా తన పితరులతో కూడా నిద్రించి తన పితరుడైన దావీదుపురమందు తన పితరుల సమాధిలో పాతి పెట్టబడెను. అతనికి మారుగా యెహోషాపాతు అను అతని కుమారుడు రాజాయెను. యెరోబాము కుమారుడైన నాదాబు యోధారాజైన ఆసా ఎలుబడిలో 2వ సంవత్సరమందు ఇశ్రాయేలు వారిని ఏలనారంభించి ఇశ్రాయేలు వారిని 2 సంవత్సరములు ఏలెను. అతడు యెహోవా దృష్టికి కీడు చేసి తన తండ్రి నడిచిన మార్గమందు నడిచి అతడు దేనిచేత ఇశ్రాయేలు వారు పాపము చేయుటికే కారకుడాయెనో
ఆ పాపమును అనుసరించి ప్రవర్తించెను. ఇస్సాకారు ఇంటి సంబంధుడును అహియా కుమారుడునైన బయషా అతని మీద కుట్ర చేసెను. నాదాబును ఇస్రాయేలు వారందరినూ ఫిలిస్తీల సంబంధమైన గిబ్బెతోనులకు ముట్టడి వేయుచుండగా గిబ్బెతోనులో బయషా అతన్ని చంపెను. రాజైన ఆసాయేలుబడిలో 3వ సంవత్సరమందు బయషా అతన్ని చంపి అతనికి మారుగా రాజాయెను. తాను రాజు కాగానే ఇతడు యరోబాము సంతతి వారిని అందరినీ హతము చేసెను. ఎవనినైనా యరోబామునకు సజీవునిగా ఉండనీయక అందరినీ నశింపచేసెను. తన సేవకుడైన షిలోనీయుడైన అహియా ద్వారా యెహోవా సెలవిచ్చిన ప్రకారముగా ఇది జరిగెను. తాను చేసిన పాపముల చేత ఇస్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడై యరోబాము ఇస్రాయేలీల దేవుడైన యెహోవాకు కోపము పుట్టింపగా ఇలాగున జరిగెను. నాదాబు చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన దానిని అంతటినీ గూర్చియు ఇస్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. వారి దినములన్నిటిను ఆసాకును ఇస్రాయేలు రాజైన బైషాకును యుద్ధము జరుగుచుండెను. యూదారాజైన ఆసా ఎలుబడిలో 3వ సంవత్సరమందు అహియా కుమారుడైన బైషా తిరసాయందు ఇస్రాయేలు వారిని అందరినీ ఏలనారంభించి 24 సంవత్సరములు ఏలెను. ఇతడు యెహోవా దృష్టికి కీడు చేసి యరోబాము దేనిచేత ఇస్రాయేలు వారి పాపము చేయుటకు కారకుడాయెనో దానిని అంతటిని అనుసరించి ప్రవర్తించెను.